కానీ నాకు ఎక్కడ నచ్చాడంటే నేను వచ్చి సర్వీస్ చేస్తాను అన్నప్పుడు నిజంగా ఆలోచించా ఇంత తెలివిగలవాడు ఇంత మంచి ఐడియాలజీ ఉన్నవాడు దో వి హావ్ డిఫరెన్సెస్ ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉండొచ్చు కదా బట్ మనిషి మంచివాడా కాదా అనేది ఇంపార్టెంట్ ప్లస్ తను ఎన్నో సర్వీసులు చేసిన విషయం నేను విన్నాను ఇతను వచ్చి చేస్తున్నప్పుడు నేను అడిగా ఒకటే ఒకటి అడిగాను ఏంటంటే ప్రకాష్ రాజ్ ఇవాళ భారతదేశంలో ప్రతివాడికి కావాలి చిన్న సినిమా తీసేవాడికి కావాలి పెద్ద సినిమాలు తీసేవాడు ప్రకాష్ రాజ్ కావాలి ప్రకాష్ రాజ్ అనే వాళ్ళు ఒక సాల్ట్ లాంటాడు కూరలో అది లేకపోతే చప్పగా ఉంటుంది అది ప్రకాష్ రాజ్ రేంజ్ మాతో పాటు చాలామంది క్యారెక్టర్ యాక్టర్స్ ఉండేవాళ్ళు మాకు మాకేం తక్కువ ప్రకాష్ రాజ్ కన్నా అనేవాడు అరే ఒప్పుకోండి రా అట్లీస్ట్ వాడు మనకన్నా మంచి యాక్టర్ కనీసం ఒప్పుకున్నావురా కొన్నారు ప్రకాష్ కొంతమంది పేరు చెప్తాను తర్వాత మాకేంటే అతనే ఏం చేస్తాడు మరి ఏం చేస్తాడు కలిసి ఏమన్నా చేతకారుడా ఎవరుకున్నారు అతని టాలెంట్ ఏంటి మన అందరు యాక్సెప్ట్ చేయాలి ఈ సమ్ వేర్ ఎక్కడ ఒక లెవెల్లో ఉన్నాడు ఒక గొప్ప క్యారెక్టర్ యాక్టర్గా లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమాయకుడు అమాయకత్వమైన అమాయకంగా ఉంటుందా మూడు సార్లు రెండు సార్లు ప్రకాష్ ఐదు సార్లు నాకు మూడు సార్లు గుర్తుంది ఐదు సార్లు నేషనల్ బెస్ట్ యాక్టర్ ఇచ్చారు ఇంత వ్యక్తి కాబట్టి నేను ఏమడిగానంటే ప్రకాష్ రాజు నిలబడతాడంటే నాకు షాక్ అయ్యాను ఎందుకంటే ప్రకాష్ రాజు ఇటు వస్తాడని ఆలోచన నాకు లేదు అంటే ఈ సో బిజీ సో టాలెంటెడ్ నేను అయ్యా నువ్వు టైం ఇవ్వగలుగుతావు మరి మా అసోసియేషన్కి నా ఫస్ట్ క్వశ్చన్ అది ఎందుకంటే ఇక్కడ చేయాలంటే వన్ హ్యాస్ టు డెడికేట్ లాట్ ఆఫ్ టైం అన్నప్పుడు తను నేను ఎంత పని చేసినా మా అసోసియేషన్కి నాదంటూ ఒక టైం 100% ఇస్తాను ఇంకా ఎక్కువ కూడా ఇస్తాను అవసరమైతే కొన్ని సినిమాలు కూడా వదులుకుంటాను తప్ప నేను మా అసోసియేషన్కి ఇస్తానని నాకు 1-to-1 ప్రామిస్ చేశాను.